హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమ్స్ మ్యాజికల్ వైబ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు ఈ వీడియోలో మీకు కోకోనట్ బిస్కెట్స్ అంటే పచ్చి కొబ్బరి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి బిస్కెట్స్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనం ఇప్పుడు వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కోకోనట్ బిస్కెట్స్ అంటే కొబ్బరి బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన మైదా పిండి నేను ఇక్కడ త్రీ ఫోర్త్ కప్ అంటే ఒక కప్పులో మూడో వంతు మైదా పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు గోధుమ పిండి రెండు కలిపితే కప్పు పైన ఒక పావు అంటే కప్పు బావు తీసుకుంటున్నాను అంతే క్వాంటిటీ అంటే ఒక కప్పు బావు పైన షుగర్ తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో అదే కప్పు తోటి మెజర్ చేసుకుంటున్నానండి షుగర్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకోవాలి నెక్స్ట్ నెయ్యి తీసుకుంటున్నానండి మొత్తం ఈ ప్రాసెస్లో పావు కప్పు నెయ్యి పడుతుంది ఫస్ట్ నేను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులోకి మిక్సీలో వేసుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక పచ్చి కొబ్బరి అంటే ఒక పెద్ద సైజు పచ్చి కొబ్బరి చిప్పన్ తీసుకొని తురుముకొని పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా మనం గోధుమ పిండి మైదాపిండి మిక్చర్ని జల్లించుకోవాలి అందులోకి ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఆ మిక్చర్ని కూడా నెయ్యి షుగర్ పౌడర్ మిక్చర్లోకి కలుపుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిక్చర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మరి కాస్త నెయ్యి వేసి దగ్గరికి కలుపుకోవాలి చపాతి పిండిలాగా కొందరు పాలు వేసి కూడా కలుపుకుంటారండి మీ ఇష్టము మీరు పాలు వేసి కూడా కలుపుకోవచ్చు కొన్ని లైట్గా ఒక టేబుల్ అన్ని పాలు వేయొచ్చు కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పాలు వేయకుంటేనే బాగుంటుంది నెయ్యి వేసి కలుపుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట అన్నింటినీ ఇట్లా కొంచెం పిండి ముద్దల లాగా తీసుకోండి ఒకే సైజు రావాలంటే ఒక స్పూన్తో మీరు మెజర్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఫ్లాట్గా ఒక హాఫ్ ఇంచ్ మందంలో షేప్ చేసుకోండి మీకు ఇష్టం అండి మీకు రౌండ్ నచ్చితే రౌండ్గా లెక్క స్క్వేర్ షేప్లో షేప్ ఇచ్చుకోండి నేను చూపిస్తున్న విధంగా చూడండి ఇంత మందంలో చేసుకోవాలి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేసుకొని నైఫ్ వెనక నుంచి దానికి ఘాట్లు పెట్టుకున్నానండి డిజైన్ కోసం నేను ఈ బిస్కెట్స్ని టూ వేస్లో బేక్ చేయడానికి చూపిస్తాను టూ మెథడ్స్లో అంటే స్టవ్ పైన ఎలా బేక్ చేసుకోవాలి అవెన్లో ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ పైన బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో నేను సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఈ బిస్కెట్స్ ఉంచిన ప్లేట్ పెట్టుకున్నాను దానిపైన మూత పెట్టి కవర్ చేసుకోండి నెక్స్ట్ అవెన్లో అయితే వన్ సెవెంటీ డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఒక టెన్ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి కన్వెన్షన్ మోడ్లో దూరం దూరంగా పెట్టుకున్నానండి ఎందుకంటే ఇది బేక్ అయ్యాక సైజు పెద్ద అవుతాయి కదా అందుకని దూరం దూరంగా గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటున్నాను ఒకటి పైన ఒకటి అంటుకోకుండా చూడండి నేను ఇక్కడ కన్వెన్షన్ మోడ్లో వన్ సెవెంటీ డిగ్రీస్ పెట్టుకొని టెన్ మినిట్స్ టైం సెట్ చేసుకున్నాను మధ్యలో మీరు ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా టెన్ మినిట్స్ పెట్టుకుంటున్నాను స్టవ్ పైన కూడా టెన్ మినిట్స్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో బేక్ అయిపోతాయండి అవి కొంచెము ఆ చల్లారాక కూడా గట్టిగా అవుతాయి బిస్కెట్స్ సో మీరు కొద్దిగా టెన్ మినిట్స్ కాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఓవెన్లో కూడా టెన్ మినిట్స్ సరిపోతుంది టైము ఇక్కడ మంచిగా బేక్ అయిపోయాయండి బిస్కెట్స్ చూడండి ఇక్కడ ఇంత క్రిస్పీగా అయ్యాయి బిస్కెట్స్ అంతేనండి టేస్టీ టేస్టీ కోకోనట్ బిస్కెట్స్ పచ్చి కొబ్బరి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి